విశాఖపట్నంలో మరోసారి విషవాయువులు లీక్ అయ్యాయి. ఫార్మా సిటీలో విషవాయువులు లీక్ అవడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ఉన్న అడ్మిరల్ లైఫ్ సెన్సెస్ ఫార్మా కంపెనీ నుండి విషవాయువులు లీక్ అయ్యాయి. దీంతో కంపెనీలోని కార్మికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. విషవాయువుల ప్రభావంతో ఊపిరాడక సమీపంలోని తాడి గ్రామస్తులు ఉక్కిరిబిక్కిరయ్యారు. 2020 మే 7వ తేదీన ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో స్టెరిన్ గ్యాస్ లీక్ అయింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు, వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం పలు కమిటీలను కూడా ఏర్పాటు చేసింది. ఎల్జీ పాలిమర్స్ ఘటనకు కారకులుగా పేర్కొంటూ 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోసారి ఇలాగే జరగడంతో చుట్టుపక్కల గ్రామస్తులతో పాటు ఆ కంపెనీలో చేసే ఎంప్లాయీస్ కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, మరొకసారి విశాఖలో విషవాయువులతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నట్టుగా తెలుస్తోంది, దీనికి సంబంధించిన సమాచారం ఏంటి? విశాఖ జిల్లాకి సంబంధించినంత వరకు పరవాడ మండలంలో గల ఫార్మా సిటీలో ఈ రోజు విషవాయువులు లీక్ అవడం అంటూ జరిగింది. ముఖ్యంగా క్లోరో సల్ఫర్ యాసిడ్ తో కూడినటువంటి లిక్విడ్ రసాయనాన్ని అయితే మాత్రం ఈ ఎడ్మిన్ లైఫ్ సైన్స్ ఫార్మా వాళ్ళు అయితే దీన్ని స్టోర్ చేయడం అంటూ జరిగింది. ఇది లీక్ అవడంతో ఒక్కసారిగా లీక్ అవడం లోపల ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా తీవ్ర భయాందోళనతో ఊపిరి ఆడక బయటికి తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ వాసన చాలా ఘాట్ గా ఉండడంతో స్థానికంగా ఉన్నటువంటి తాడి గ్రామస్తులకు కూడా ఈ వాసన అధికంగా రావడం, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా భయాందోళనతో బయటికి పరుగులు తీసి ప్రాణభయంతో పరుగులు తీసినటువంటి పరిస్థితి విశాఖ ఫార్మా సిటీ ప్రాంతాల్లో కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఏదైతే ఈ రసాయనాలకు సంబంధించినంత వరకు స్టోర్ చేసేటటువంటి అంశాల్లో అయితే మాత్రం ఏదైతే కేంద్ర ప్రభుత్వం సూచించినటువంటి నామ్స్ ప్రకారమే దీన్ని స్టోర్ చేయడము, అదే విధంగా ఏదైతే కంపెనీకి సంబంధించినంత వరకు నామ్స్ ప్రకారమే చేయాల్సినటువంటి ఇష్యూలో వాళ్ళు సరైనటువంటి పద్ధతి ఫాలో కాకపోవడము, లేదనుకుంటే ఇంట్లో ఉన్నటువంటి డ్యూటీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా దీనికి సంబంధించినంత వరకు పూర్తి చర్యలు తీసుకోవడం లోపమై ఉండొచ్చు. ముఖ్యంగా ఈ గ్యాస్ లీక్ ఘటనతో అయితే మాత్రం స్థానికంగా ఉన్నటువంటి ప్రజలైతే మాత్రం తీవ్ర భయాందోళన ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటన తర్వాత అయితే మాత్రం ఫార్మా సిటీలో ఇటువంటి గ్యాస్ లీక్ ఘటనతో అయితే మాత్రం విశాఖలో ఒక్కసారిగా ఉలిక్కిపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించినంత వరకు తాడి గ్రామంలో ఈ గ్యాస్ పీల్చినటువంటి ముగ్గురికి అయితే అస్వస్థ గురయ్యారు. వీళ్ళని అనకాపల్లిలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించడం జరిగింది. ఇందులో ఇద్దరికైతే మాత్రం స్వల్పంగా శ్వాస సంబంధించినంత వరకు ఎఫెక్ట్ అయినప్పటికీ ఒకరి పరిస్థితి అయితే విషమంగా ఉందని అయితే మాత్రం తాడి గ్రామస్తులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ ఏదైతే క్లోరో సల్ఫర్ యాసిడ్ కి సంబంధించినంత వరకు ఘాటుగా ఈ వాటిని అయితే ఘాటుకు సంబంధించినంత వరకు కూడాను ఆ కంపెనీలో ఎక్కువగా రావడం, కంపెనీ బయట ఉన్నటువంటి గ్రామాలకి ఎఫెక్ట్ అవడంతో అయితే మాత్రం ఈ శ్వాస సంబంధించిన వ్యాధులు ఏర్పడే అవకాశం ఉందని అయితే మాత్రం స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా కంపెనీకి సంబంధించినంత వరకు కంపెనీకి ఆ షిఫ్ట్ లో ఎంతమంది ఉన్నారు అనే అంశంపై ఇంకా పూర్తి వివరాలు తెలియరావాల్సి, కంపెనీకి ఆ గ్యాస్ లీక్ అయ్యే టైంలో ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు, షిఫ్ట్ కు సంబంధించినంత వరకు ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు, అదే విధంగా ఈ గ్యాస్ లీక్ ఘటనకి సంబంధించినంత వరకు ఎవరైనా దీనికి ఈ శ్వాసకోశ సంబంధించినంత వరకు ఇబ్బందికరంతో ఎవరైనా హాస్పిటలైజ్డ్ అయ్యారా అనే అంశాలను అయితే మాత్రం ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. మొత్తానికి విశాఖపట్నంలో మరోసారి విషవాయువులు లీక్ అయ్యాయి. ఫార్మా సిటీలో విషవాయువులు లీక్ అవడంతో అందులో పనిచేస్తున్న ఎంప్లాయీస్తో పాటు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా బెంబేలెత్తిపోతున్నారు. ఎందుకంటే ఇంతకుముందే ఇలాంటి ఒక సంఘటన జరిగి దాదాపు 12 మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు అనేక మంది కూడా జబ్బున పడ్డారు. ఈ నేపథ్యంలో జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ఉన్న అడ్మిరల్ లైఫ్ సైన్సెస్ ఫార్మా కంపెనీ నుంచి విషవాయువులు లీక్ అవ్వడంతో మరొక్కసారి ఆ వాతావరణం మొత్తం కూడా భయాందోళనకు గురైంది. అయితే దీనికి సంబంధించి అధికారులు లీక్ అవడానికి గల కారణాలు ఏంటి, లీక్ అయిన వాయువుతో ఎవరైనా అస్వస్థతకు గురయ్యారా, ఈ వాయువుకి సంబంధించి అసలు ఆ టైంలో కంపెనీలో ఎంతమంది వర్కర్స్ పనిచేస్తున్నారు, ఆ షిఫ్ట్లో ఎంతమంది ఉన్నారు, ఆ షిఫ్ట్లో ఉన్న వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ అయిందా, లేకపోతే దాన్ని పీల్చిన ఆ కంపెనీకి సంబంధించిన విషవాయువులు బయటికి రావడంతో ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరైనా అస్వస్థకు గురయ్యారా, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు మాత్రం ఒక్కసారిగా ప్రాణభయంతో పరుగులు తీశారు.